గెలిచినోడు ఒక ఉన్మాది, గెలిపించినోళ్ళు సంఘ విద్రోహ శక్తులు. ఏజెన్సీలో గెలుపు చూసుకుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు చేశారంటే అందుకే ఆ స్థాయి గెలుపు వచ్చింది ఉత్తరాంధ్ర. అంటే ఉత్తరాంధ్రలో ఇంకా మాకు పట్టుంది అని చెప్పే ప్రయత్నమా, లేదంటే ఇక్కడ కుప్పంలో సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయినాయి అంటే ఎలా చూడాలి దాన్ని? సరే, ఉత్తరాంధ్రలోనైనా మెజారిటీ రావాలి కదా వీళ్ళకి. అంటే అక్కడ ఓటింగ్ శాతం అయితే పెరిగింది, ఓవరాల్ గా విజయనగరమే ఎక్కువ ఓటింగ్ శాతం అయితే ఓటింగ్ పర్సంటేజ్ టీడీపీ వచ్చిన చోటన ఓటింగ్ టీడీపీనే అక్కడ వచ్చిందా? లేదు, నేను ఓవరాల్ గా అంటున్నాను. అసలు ఒకప్పుడు కంచుకోట అది, ఇప్పుడు అక్కడ కంచుకోటలోనే కదా బీటల వారిని. మొన్నటిసారి గెలిచింది అయినా ఇప్పుడు గెలిచింది అయినా సరే, ఇంకోటి తరతరాలుగా తెలుగుదేశం బెల్టే కదా అది ఉత్తరాంధ్ర. రాజశేఖర రెడ్డి అప్పుడు ఓడిపోయారు, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి చేయలేకపోయింది, కుప్పంలో జగన్ చేశాడు. రాజశేఖర రెడ్డి ప్రయత్నించాడు, అక్కడే ఎందుకు కుప్పం పదే పదే మాట్లాడుతున్నావు, పులివెందులలో చెడగొట్టాలని నువ్వు చేయలే ట్రైలు. ఎన్ని ప్రయత్నాలు చేశావు లాస్ట్ ట్రిప్ పులివెందుల్లో? బీటెక్ రవికి బాధ్యతలు ఇచ్చి సతీష్ లేకపోతే ఆదినారాయణ రెడ్డి ఎంతమందిని పెట్టాం దాని మీద? అక్కడ వాళ్ళకి ఎందుకు అదే అంటే వాళ్ళు అరాచకం. అరాచకం అయితే కనుక ఊళ్ళన్నీ ఖాళీ వెళ్ళిపోతాయో ఉంటారు ఊళ్ళల్లో జనాలు. కాబట్టి వాళ్ళు ఆయన పెద్దగా ఇక్కడ కుప్పంలో ఈయన పెద్దగా చూశారు. ఎంతకాలం పులివెందుల్లో వాళ్ళ కుటుంబాన్ని పెద్దగా చూశారు. నష్టపోతే ఆటోమేటిక్గా వదిలేస్తారు కదా, ఎందుకు పోతా అనేసి కూర్చుంటారు. పాత రోజుల్లో అయితే ఏం లేదనుకుందాం, ఇవాళ రోజున ఉంది కదా, ఇవాళ లెక్కని జనసేన కూడా గెలిచింది అక్కడే ఉన్నటువంటి ఒక సీట్లో. కాబట్టి రోజు అంటే ఒకటే అనేది ఏంటంటే ఫస్ట్రేటెడ్ స్టేట్మెంట్ యాక్సెప్టబుల్ కాదు. ఇంకోటి ఓటమిని గౌరవంగా హుందాగా స్వీకరించాలి. ఓకే రైట్, పంచాయతీ ఎన్నికలు కదా, ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి వేసి ఉండొచ్చు, మా కుప్పం వాళ్ళు కూడా నమ్ముండొచ్చు. నవ్వుతా ఆయన స్థాయిలో నెక్స్ట్ ఉంటుంది చూద్దాం అంటే అయిపోతుంది కదా, ఎంత హుందాగా ఉంటుంది. జగన్ మొత్తం కాన్సన్ట్రేట్ చేశాడు, పెదిరేడిని అందరినీ పెట్టాడు అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి కూడా మూడేళ్ళు ఉంది కదా, మీ ఊరు బాగుపడాలంటే మాకే కావాలన్నాడు. రైట్, అయిపోయింది. ఇప్పుడు మేము నంద్యాలలో గెలిచాము, కాకినాడలో గెలిచాం, తర్వాత వచ్చాడు బోలా. రేపు పొద్దున ఇవాళ విజయం రేపటి పతనానికి సాక్ష్యం, దానికి మేమే సాక్ష్యం. నంద్యాలలో అట్లయింది, ఇంతకుముందు ఇట్లాగ అయిందని చెప్తే ముందాగా ఉండే. స్థానిక ఎన్నికలు మెయిన్ దానికి రిఫ్లెక్షన్ కాదు. ఇంకోటి మూడేళ్ళు ఉంది, మేము చేసిన పొరపాటు ఏంటంటే ఎందుకులే ఆ రోజున ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఎలక్షన్ ఆ టైంలో జరపలేదు, చివరిలో ఎన్నికలు ఉన్నాయనేసి ఇంపాక్ట్ పడకూడదు అనేది మేము పెద్ద రకంగా పాటించాం. మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలకి ఏమో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మేము చేయలేదు నిజం, ఎందుకంటే విభజన తర్వాత ముందు అసలు ఊరు ఎక్కడ సెట్ అవ్వాలని దానికి రెండేళ్ళు పట్టింది, ఈలోపు అమరావతి ప్లాన్ చేసుకోవాల్సింది, వీటన్నిటి మధ్య చేయలేదు. నిజంగా ఆ రోజున మేము కనుక గెలవగానే చేసేసి ఉంటే అసలు వీళ్ళకి ఛాన్స్ ఉండేదా? మొత్తం రాష్ట్రం అంతా మా చేతుల్లోనే ఉండేది కదా, ఈవెన్ 2018లో చేస్తుంటే మా చేతుల్లోనే ఉండుండేది. మేమేంటంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు ఉద్దేశంతో ఆగాము, అక్కడ కక్షలు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆగాము అని చెప్పుంటే సింపుల్గా ఉండేది, పెద్ద రకంగా ఉండేది. ఫస్ట్రేషన్తో వాడు రాక్షసుల దుర్మార్గుల మనుషుల పశు ఉన్మాదులు ఉన్మాదులు ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్ అదేంటంటే తట్టుకోలేకపోతున్నారు. ఒకప్పటి బాధాతనం ఇప్పుడు కనిపించట్లే. ఇప్పుడు ఒకప్పుడు జగన్ని ఏది మొన్న కమ్మ అంటూ తిట్టుకొచ్చాడు నిమ్మగడ్డని, ఆ రోజు జగన్లో ఉన్న యాటిట్యూడు బాబులో కనబడుతుంది. ఇప్పుడు ఆ రోజు జగన్ది తప్పనినే అన్నారు కానీ ఎవరు గొప్ప అనలేదుగా, తప్పనినే అన్నాం కదా ఆ రోజు జగన్ది. అవే ఏంటిది, ఆ భాష ఏంటి, కమ్మ ఏంటి, కులం ఏంటి, దాంట్లో తీసుకొచ్చుకోవడం ఏంటి అనేది, రాజ్యాంగ సంస్థలు ఇవన్నీ కూడా అనేటువంటిది. తర్వాత నిమ్మగడ్డ వ్యవహార శైలి మీద మిగతాది వచ్చింది. బట్ ఆయన అంత ఫస్ట్రేషన్ అవ్వకూడదనే అందరూ భావించింది, ఈయన ఇంత ఫస్ట్రేషన్ అవ్వకూడదు అనేటువంటిది మాత్రం మళ్ళీ అదే మీడియా చెప్పడం మర్చిపోయింది. అదొకటే తేడా.